హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు సినిమా సౌండ్ మనం ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్స్ గురించి చెప్తా ఉన్నాము. చాలామంది కూడా కామెంట్లు పెడతా ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు, ఇంకా ఐడియాలు అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే, యూట్యూబ్ ఛానల్కి ఏ పేరు పెడితే ఎక్కువగా క్లిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఏది కూడా 100% గ్యారంటీ ఉండదు, అంటే మోస్ట్ అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్ అవ్వడానికి. మరి ఎలా పెట్టాలి అంటే, రెండే ఆప్షన్స్ ఇందులో, వేరే ఏం లేదు. ఒకటి మీ పేరు పెట్టుకోవాలి, రెండు వర్క్లు రిలేటెడ్ పెట్టుకోవాలి. ఇంకా కొంతమంది క్రియేటివ్గా ఆలోచించి ఏవేవో పేర్లు పెడతా ఉంటారు. అవి ఏంటంటే, ఒక కంపెనీలాగా పెట్టి స్టాఫ్ను పెట్టి మెయింటైన్ చేసే వాళ్ళకి ఆ పేర్లు అవసరం. క్రియేటివ్గా ఏదో పచ్చని పొలాల్లాగా సముద్రం న్యూస్ అని, ఫైర్ న్యూస్ అని ఇట్లా పెట్టుకునే వాళ్ళకి అది అవసరం. కానీ మనం ఇండివిజువల్గా ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఓన్లీ పేరు. ఇప్పుడు సపోజ్ రాజేష్ అని ఉందనుకోండి, రాజేష్ అనే పేర్లు ఎక్కువ ఉంటాయి, కానీ ఇంటి పేరుతో కలిపి పెట్టుకుంటే చాలా తక్కువ ఉంటాయి. సో అది బెస్ట్. ఇంకోటి ఏంటంటే, వర్క్ రిలేటెడ్ సో సపోజ్ కార్ల ఛానల్ ఉందనుకోండి, పలానా రాజేష్ కార్స్ అని అట్లా పెట్టుకోవాలి. ఇంకా లేదనుకోండి, ఇప్పుడు సపోజ్ మన ఎగ్జాంపుల్ నా అన్వేషణ ఉంది, ఆయన పేరు అన్వేష్, ఆయనది అన్వేషణ చేస్తూ ప్రపంచ యాత్ర చేస్తూ ఉన్నాడు కాబట్టి నా అన్వేషణ అని పెట్టుకున్నాడు. ఈజీ. శారీస్ ఉందనుకోండి, తులసి శారీస్ ఇట్లా పేరుతో పెట్టుకుంటే ఆ గుర్తింపు ఎక్కువ ఉంటుంది, క్లిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మీ పేరు ప్రజల్లోకి వెళుతుంది. మీరు ఈనాడు ఈ ఛానల్ పెట్టినా వేరే ఛానల్ పెట్టినా కూడా మీ దగ్గరికి జనాలు వస్తారంటే ఆ పేరును సెర్చ్ చేస్తారు కాబట్టి ఈజీగా మిమ్మల్ని గుర్తిస్తారు. సో యూట్యూబ్ ద్వారా మనీ కంటే కూడా గుర్తింపు కూడా చాలా అవసరం కాబట్టి నేమ్తో పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లేదు అంటే పేరు, ఇప్పుడు సపోజ్ బర్రె లెక్క ఉంది, ఆమెను బర్రెలను కాస్తుంది కాబట్టి ఆమె చేసే వర్క్ రిలేటెడ్ బర్రె లెక్క అని పెట్టుకుంది. ఆమెను అందరం బర్రెలెక్క అని అంటాం కాబట్టి, కానీ ఆమె శిరీష అని ఎవరికి తెలియదు. ఆమె అదే అప్పుడే సిరి బర్రె లెక్క శిరీష అని పెట్టుకుంటే శిరీషన ఏమ పేరు అనేది అందరికీ తెలిసి ఉండేది. సో అట్లా రిలేటెడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆదిరెడ్డి ఉన్నాడు, ఆదిరెడ్డి అని చాలా ఫేమస్, పేరుతో పెట్టుకున్నాడు. అంటే మోస్ట్లీ ఇలాంటియే ఎక్కువ సక్సెస్ అవుతాయి. అంటే వేరే పేరు పెట్టుకున్నవి సక్సెస్ కావాలని కాదు, కానీ ఇలాంటివి పెట్టుకుంటే ప్లస్ అవుతుంది 100% కూడా. కొంచెం ఈజీ ఉంటుంది జనాలకి, మీ పేరుతో మీకు ఒక గుర్తింపు వస్తుంది. సపోజ్ మీరు ఒక ఛానల్ ఏదో పెట్టుకున్నారు, మీ పేరుతో బ్లాక్ అయిపోయింది, సేమ్ అదే ఏం చేస్తారంటే అప్పుడు సేమ్ అదే పేరుతో 2.0 అని ఏదో పెట్టుకుంటారు. అప్పుడు జనాలు ఈజీగా రికగ్నైజ్ చేసి గుర్తుపెట్టారు, అదే పలానా అన్న ఛానల్ కదా అని ఈజీగా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ఏదైనా ఉండొచ్చు. ఛానల్ పెట్టాలంటే మనకి ఏమి ఉండాలి, ఫస్ట్ మెయిల్ ఐడి ఉండాలి. మెయిల్ ఐడి ఏదన్నా ఉండని, సంబంధం లేదు, ఏ పేరైనా పెట్టుకోండి. కానీ ఛానల్ పేరు మాత్రం మోస్ట్లీ మీ పేరు పెట్టుకోండి, లేదంటే వర్క్ రిలేటెడ్ పెట్టుకోండి, లేదు అంటే ఇంకేదైనా ఏరియా రిలేటెడ్ అంటే అది సపరేట్గా చాలా తక్కువ మందికి. ఎగ్జాంపుల్ బ్యాంకాక్ పిల్ల ఉంది కదా, ఆమెది బ్యాంకాక్లో ఉంటుంది కాబట్టి అలా పెట్టుకుంది కాబట్టి ఆమెకు అంత గుర్తింపు వచ్చింది. సో అలాంటి అవకాశం ఎవరికి ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది కదా. పైగా మనం ఎక్కువ విలేజెస్లో ఉండేటోళ్ళం, టౌన్స్లో ఉండేటోళ్ళం, అది అంత వర్కౌట్ కాదు. కాబట్టి మోస్ట్లీ నేనైతే ఈ రెండే చెప్తున్నాను. మీకేమైనా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, లేదు అంటే ఇంకేమన్నా మీకు నాకంటే ఎక్కువ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా అది కూడా మెన్షన్ చేయండి, వేరే వాళ్ళన్నా చూసి తెలుసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ యూట్యూబ్ గురించి ఇంకా వేరే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, అసలు ఏంటి వ్యూస్ ఏంటి, ఛానల్ పరిస్థితి ఏంటి, మా అన్నీ కూడా చెప్తాను. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.